శుక్రవారం రథసప్తమిని పురస్కరించుకుని సూర్యనారాయణ మూర్తికి నివేదించే పాల పొంగలి స్వామి ఆలయంలోనికి భక్తులు భావనారాయణ స్వామికి నివేదించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి రెండు ఆదివారం జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దాంతో జిల్లా నలుమూలల నుండి భక్తులు స్వామిని దర్శించుకుని రథసప్తమి నాడు పాలకులు ఆలయంలోనికి వేయించుకుంటున్నారు. ఆలయంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు కూడా భక్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఏర్పాట్లు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చిక్కుడుకాయలతో అదేవిధంగా పెసరు మొలకలతో వారి వారి మొక్కుబడులు చెల్లించుకుంటారు. అదేవిధంగా చెరుకు ముక్కలతో కూడా వారి కార్యక్రమంలో ప్రతిష్ట స్వామివారిగా 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఈ విధంగా 3 రూపాల్లో మరి ఏ దేవాలయంలో కూడా స్వామివారు స్వయంభూగా దర్శనమివ్వరు. ఈ ప్రపంచంలో ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ మాఘమాసం రాబోయే 3 ఆదివారాలు కూడా ఇదే విధంగా వచ్చే భక్తులందరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వచ్చే భక్తులందరికీ సులభ పద్ధతిని దర్శనం, అదేవిధంగా ప్రసాద వితరణ జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ స్వామివారికి గోశాల, ఈ స్వామివారి దేవాలయ అభివృద్ధికి కూడా మా స్థానిక మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు ప్రతి విషయంలో కూడా మాకు సూచనలు సలహాలు ఇస్తూ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఉదయం ప్రాతకాలం నుంచి కూడా మా అర్చక స్వాములు దర్శనార్థం వచ్చే భక్తులందరికీ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చి మాఘమాసంలోని చేస్తారండి. మాఘమాసంలో చేసేటువంటి సూర్య భగవానుల పూజ అనేది చాలా ఆనందకరంగా వైభవంగా చేస్తారు. ఇంకా ఏంటంటే సూర్య భగవానుడికి మన పురాతన కాలం నుండి ఇచ్చేటువంటి చేస్తున్నటువంటి ప్రత్యేక పూజ ఇది. ఆరోగ్యకరంగా చేసేటువంటి నారాయణుడు ఇచ్చినటువంటి ఒక బిరుదు వరంగాను ఒక బిరుదు కిందను అందరూ వైభవంగా చేస్తారు.